హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్ నేను సాయి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో ఒకటే హడావిడి రేషన్ డిపోలు కాకినాడ పోర్టు ఇలా వారం పది రోజుల పాటు మొత్తం హడావిడి చేశారు మంత్రి నాదండల మనోహర్ తనిఖీలు లెక్కలు మాటల తోటలు ఇలా ఒకటేంటి అబ్బో పెద్ద సీనే చేశారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడన్నా మనోహర్ కనిపించారా వినిపించారా అసలు మనోహర్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు వారి శాఖల్లో ఏం జరుగుతుంది కనీసం అప్పుడప్పుడైనా జనసేన నాయకుడు మంత్రి పవన్ పేరు పేరుస్తుంది ఏదో ఒక శాఖ రివ్యూ మీటింగ్ అనో మరోటో అనో కాస్త కాస్తా హడావిడి హడావిడైతే ఉంది నిజానికి పవన్ పేరు కూడా కనిపించిన తక్కువే వరదలు ఇంత బీపత్సంగా ఉంటే ఆయన పేరు ఇప్పుడిప్పుడే వస్తుంది జనసేనకు ముగ్గురు మంత్రులు ఒకళ్ళు పవన్ మరోహర్ మనోహర్ ఇంకోళ్ళు దుర్గేష్ సరే దుర్గేష్ చిన్న పదవి అనుకుందాం అందువల్ల ఆయన పెద్దగా కనిపించట్లేదు అనుకోవచ్చు కానీ నాదెన్నుల పోస్ట్ చాలా కీలకమైంది సివిల్ సప్లైస్ ధరలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి ఇంకా చాలా చాలా ఉంది అనుకుంటే కానీ అసలు నాదెన్నులు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన చేస్తేనే కవరేజ్ చేయట్లేదా అసలు కీలకంగా గమనిస్తే పవన్కే అప్పుడప్పుడు కవరేజ్ దొరకట్లా ఇక జనసేన ఎలివేషన్ అన్నదే లేదు ఎలివేషన్ మొత్తం చంద్రబాబుకి లోకేష్కే ఉంది మరి ఈ టైంలో వీళ్ళకేం వస్తుంది కానీ ఏదేమైనా గతంలో మాదిరిగా స్పీడ్గా అయితే మనోహర్ లేడు కొంచెం తగ్గడని మాత్రం మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి